नमस्ते वेलकम टू मई चैनल नेनु मी अनिल कोसनकर अंदर एला उन्नारू इवाला राष्ट्रम लो चूसिनट्लयिते विपरीतमैन मत विद्वेषालतोटि कूडुकुन्नटुवंटि राजकीय परिस्थितुल्नि మనం గమనిస్తున్నాం. ఒకటి ఆలోచించండి మిత్రులారా, బీజేపీ అంతా మత కల్లోలను సృష్టించేటటువంటి పార్టీ దేశంలో ఎక్కడ లేదు. ఇంకోసారి బీజేపీ గనుక కేంద్రంలో వస్తే ఎస్టీ ఓబీసీ మైనారిటీ ప్రజల బ్రతుకులు ఆగమైతే మిత్రులారా ఒకసారి మీరు ఆలోచించండి. లేక లేక రాకరాక బీజేపీకి అధికారం ఇస్తే ఇవాళ మతాల మధ్య కులాల మధ్య కొట్లాటలు చేసి ఇవాళ రాజకీయ రణరంగాన్ని సృష్టిస్తున్నది ఎవరు? బీజేపీ కాదా? తెలంగాణ ప్రాంతము సుభిక్షంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో బీజేపీ అనుకోకుండా ఎంపీ సీట్లను ఒక నాలుగు ఇస్తే ఇవాళ తెలంగాణ ప్రాంతమంతా మత విద్వేషాలను రెచ్చగొడుతూ ఇవాళ పాలన కొనసాగిస్తుంది. బీజేపీ ప్రభుత్వం అక్రమాలు చేయలేదా? స్కామ్లు ఏం చేయలేదా? ఇలా ప్రశ్నించడానికి ఎవరు ముందుకు రావట్లేదనేసి బీజేపీ ప్రతిరోజు క్షణం క్షణము ఒత్తిడిలు పెంచుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు ఇవాళ మనం చూస్తున్నాం. నరేంద్ర మోడీ స్వరాష్ట్రం ఏదైతే గుజరాత్ ఉందో అందులో పేపర్ లిక్కు 15 సార్లు జరిగింది. దానిని ప్రశ్నించడానికి మీడియా ఎందుకు ముందుకు రావట్లేదు? అలాగే అస్సాం మధ్యప్రదేశ్లో 8 నుండి 12 సార్లు పేపర్ లిక్ అయింది. ఈ మీడియా ఏడబడుకున్నది, ఈ ప్రశ్నించే గొంతులు ఏడబడుకుంటున్నాయి. బీహార్లో కూడా జరిగింది. నిన్న కాక మొన్న తెలంగాణలో లిక్కర్ స్కామ్ ఒక దిక్కు, ఈ పేపర్ లీకేజీ మరో దిక్కు అని ఇవాళ ప్రశ్నించే గొంతుకలు ముందుకొచ్చి గొంతులు చించుకొని ఇవాళ ప్రజలను అటు ఇటు కాకుండా మాట్లాడుతున్నారు. గుజరాత్లో 15 సార్లు పేపర్ లీక్ జరిగితే నీ మొహం ఎడిపోయింది ప్రశ్నించే గొంతు. అది ప్రజలకు చెప్పవలసిన అవసరం లేదా? చెప్పాలి కదా. రగన్న ఎటువైనాయి మీ మన వెలుగు తొలి వెలుగు ఈ ఫోర్ సైట్ న్యూస్లు? ఓన్లీ కేసీఆర్ని ఒత్తిడి చేస్తూ ఇవాళ మీరు న్యూస్ ఛానల్ నడుపుతున్నారు. మరి బీజేపీ చేస్తున్నటువంటి అక్రమాలు, అవినీతి, స్కామ్లు, కుంభకోణాల గురించి మీరు ఎందుకు మీడియాలో చెప్పట్లేదు? గుజరాత్లో 15 సార్లు, అస్సాం మధ్యప్రదేశ్లలో 8 సార్లు, ఇవాళ తెలంగాణ అటు ఆంధ్రాలో చెరి ఒకసారి, బీహార్లో 12 సార్లకు పైచులు, ఇలా ప్రతిదీ జరిగినటువంటి పేపర్ లీకేజ్ గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడాలి కదా. నరేంద్ర మోదీ గారు మొన్న 5వసారి తెలంగాణ రాష్ట్రానికి వస్తే తెలంగాణ ప్రజలకు ఏమిచ్చిండు? రావడం పోవడం ఒకటే చేసిండు. మరి తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ సంక్షేమం గురించి, తెలంగాణ ప్రాంతాభివృద్ధి గురించి ఎప్పుడైనా నరేంద్ర మోడీ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? చెప్పుకోవడానికి ఒక దేశ ప్రధాని మరి తెలంగాణకు 5 సార్లు వస్తే ఏమైనా తెలంగాణ ప్రజల గురించి మాట్లాడినంటే ఏది లేదు. ఉత్తుత్తిగా రావడము పోవడం ఏం చేసిండు? ఏం లేదు కదా. ఉన్న ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసి ఇవాళ ప్రజల మీద ఒత్తిడి చేస్తూ ప్రజలను ఎటు కాకుండా వాళ్ళ భవిష్యత్తు లేకుండా ఇవాళ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. రాబోయే కాలంలో బీజేపీ ప్రభుత్వం కనుక గెలిస్తే మిత్రులారా, మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద ప్రజలను నరికి చంపేస్తారు. ఒకసారి ఆలోచించండి. మొట్టమొదటిసారిగా కేంద్రంలో బీజేపీ వస్తే గుజరాత్లో 25 కుటుంబాలకు చెందినటువంటి ముస్లిం సోదరులను వాళ్ళ ఇంట్లో పోయి నరికి చంపిండ్లు. మరి ఇదేటు పోయింది ఎందుకు చెప్పుకుంటలేరు?